హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెక్ మహేంద్ర నుంచి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్ సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ నుంచి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2.75 నుంచి 6 లాక్స్ పర్ యానం వరకు వీళ్ళు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 50 వరకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో త్వరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు కంపల్సరీ వీళ్ళు కాల్స్ అయితే చేస్తున్నారనమాట. సో గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహేంద్ర, జాబ్ లొకేషన్ హైదరాబాద్. టెక్ మహేంద్ర హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడగలగాలి. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ టెక్నికల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు సర్వీస్ డెస్క్. టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సర్వీస్ డెస్క్ విషయంలో. అంతేకాకుండా ఫ్రెషర్స్ హీఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. సో ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్కి క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఏ డిగ్రీ అయినా సరే, అదే బీఎస్సీ, బీకామ్, బీబీఏబి, ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 5 డేస్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాబ్ ఫెసిలిటీ, పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. హ్యాపీగా మీరు ఆఫీస్కి క్యాబ్లోనే వెళ్ళొచ్చు, ఇంటికి కూడా మీరు క్యాబ్లోనే ఆఫీస్కి అయితే వెళ్ళవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 6 లాక్ పర్ యానం అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు డిపెండ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో మీరు చూపించే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ఈ శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో రొటేషనల్ షిఫ్ట్ వైజ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్. సో కంపల్సరీ మీరు ఆఫీస్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఈమెయిల్కి మీరు వెంటనే అయితే మీ రెజ్యూమ్స్ని పంపించిన వితిన్ 24 అవర్స్లోగా కంపల్సరీ మీకు కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఈమెయిల్కి అయితే మీరు పంపించండి. సో లేకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకుంటామన్నా సరే డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంది కదా, ముందుగా రిజిస్టర్ అవ్వండి, తర్వాత లాగిన్ అయ్యి వెంటనే మీ రెజ్యూమ్ను అప్లోడ్ చేసినా వీళ్ళు కంపల్సరీ మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ కూడా మీకు ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అయితే మీకు పర్మనెంట్గా హైదరాబాద్ లొకేషన్కి మిమ్మల్ని పిలిచి తర్వాత కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అయితే మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.